రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలోని ఎగువ మానేరు ఎడారిని తలపిస్తుంది. వర్షాకాలం ప్రారంభమై 3 నెలలు గడిచినా ప్రాజెక్టులోకి చుక్క నీరు చేరలేదు. సుమారు 10,000 ఎకరాల ఆయకట్టు భూములు బీళ్లుగా మారి కరువు పరిస్థితులు నెలకొన్నాయి. అనుకున్న స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో మానేరు కలతప్పింది. మొత్తం జలాశయం 31 అడుగులు కాగా 2017 సంవత్సరంలో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. గంభీరావుపేట మండల పరిధిలోని చెరువులు, కుంటలు వర్షాభావ పరిస్థితులతో విలవిలబోతున్నాయి. ఇంతవరకు కాళేశ్వరం నీళ్లు రాకపోవడంతో రైతులు ఆందోళన కూరవుతున్నారు. మానేళ్ళకు ఇంతవరకు నీళ్ళు తెస్తామని ఎవరు తేలేదు. చేనులు అన్నీ ఎండిపోతున్నాయి. నిన్న కొంచెం వర్షం పడేపటికే వర్షం నీళ్ళతో వారుతున్నాయి. బాగా ఇబ్బంది ఉన్నది రైతులకు. మరి ఇక మీరు ఏం చేస్తలేరు అని మేము అంటున్నాం. కాలువ తీస్తామని కాలువ కూడా కట్టలేదు. ఏది లేదు, ఏ పనులు లేవు. అడి ఆడని పనులన్నీ ఆపేసారు. పనులు చేస్తలేరు, నీళ్ళు అత్తలేవు. మాకు బాగా ఇబ్బంది ఉన్నది. పంటలు అన్నీ ఎండిపోతున్నాయి. వానకాల నీరు ఆనకాలం ఎండిపోయినాయి. మొన్న యాసంగా ఎండిపోయాయి. ఇప్పుడు ఇంకా ఎండిపోయే పరిస్థితి ఉన్నాయి.